మీ అందరికీ కూడా గుర్తుండి ఉంటది, నాలుగేళ్ల కిందట తెలంగాణ రాకముందు ఇన్ని పింఛన్లు అయితే ఇటు కెళ్ళలు రాలే, అవునా కదా? వచ్చినా ఇనిగానం రాలేదు. అయితే కేసీఆర్ గారికి ఎంత చేసినా తృప్తి ఉండదు. ఇప్పుడు ఆయన ఆలోచన ఏంటంటే, ఇప్పుడు 65 ఏళ్ళ పైబడిన వాళ్ళకి పింఛన్లు ఇస్తున్నాం, దాంతో మనకు 1400 వస్తున్నాయి. రేపటి నాడు 58 ఏళ్ళ నుండే పెన్షన్లు ఇవ్వాలనే నిర్ణయం కేసీఆర్ గారు చేయడం జరిగింది. దాంతో ఇంకా చాలా మందికి కూడా పెన్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఒకటి. రెండు, ఇవాళ మనం 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం, రేపు మీ దయతోని గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్నామని చెప్పి మీ అందరికీ సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మా అక్కలు సపోర్ట్ కొడతలేరు, పెన్షన్ వద్దా? ఇక ఈ పెన్షన్లలో మరి ఎక్కువ మంది 614 మంది మా బీడీ కార్మికుల అక్క చెల్లెలకు పెన్షన్లు వస్తున్నాయి. ఈ పెన్షన్లలో కూడా ఏంటి పరిస్థితి, కొంతమందికి వస్తలేదు, కొంతమందికి వస్తున్నాయి, ఆ బాధ కూడా ఉన్నది. ఎవరికి వస్తలేదు, 2014 తర్వాత పిఎఫ్ కార్డు ఉండి కట్ ఆఫ్ డేట్ పెట్టినాం మనం, దాంతో వస్తలేదు. సో కేసీఆర్ గారు మరి ఆ కొంతమంది రాకుండా బాధపడు ఎందుకని చెప్పి ఆ కట్ ఆఫ్ డేట్ ని తీసి 2018 చేసినాం, 14 ఉంటే 18 చేసినాం. కాబట్టి ఇప్పటి వరకు పిఎఫ్ కార్డు ఉండి పెన్షన్ రాని మా బీడీ కార్మికులందరికీ కూడా తప్పకుండా ఇక ముందు పెన్షన్ వస్తుందని నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. మరి దీంతో పాటు మీ అందరికి కూడా తెలుసు, రైతు బంధు కార్యక్రమం చేసుకుంటే 1671 మంది రైతన్నలకు ఇవాళ ఇటుక్యాలలో మన రైతు బంధు ఇచ్చుకుంటా ఉన్నాం. మరి మీ అందరికీ తెలిసిన విషయమే, కొత్త కాదు, 60-70 ఏళ్ళలో ఎన్నడూ ఏ సర్కారు కూడా రైతుకు పట్టుమని ఒక రూపాయి ఇవ్వలేదు. ఇవాళ కేసీఆర్ గారు వచ్చిందంటే ఎరువులు టైంకి ఇచ్చుడు, విత్తనాలు టైంకి ఇచ్చుడు, రైతులకు పెట్టుబడి ఇచ్చుడు, దాంతోపాటు 24 గంటలు మీకు ఎక్కడ ఎప్పుడు పోయినా కూడా కరెంటు ఉచితంగా వస్తున్నది. మీ అందరికి కూడా తెలుసు, మా అక్క చెల్లెలకు కూడా తెలుసు, ఇన్ని రైతు కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. అంతకుముందు రాత్రిపూట మన అన్నవాళ్ళు కరెంటు పెట్టడానికి బయటకు పోతే, పొలానికి మోటార్ పెట్టడానికి పోతే మనకు భయం ఉంటుండే, ఏడ పాము కుడుతుందో తేలుగుడుతుందో కాల్జారి పడతాడో ఏమవుతుందో ఏం కథనో అని ఇంటికి వచ్చేదాకా రందే ఉంటుండే. ఇవాళ ఆ పరిస్థితి లేదు, ఆ విషయం మీ అందరికి కూడా తెలుసు. మరి అది ఎట్లా సాధ్యమైనది, 24 గంటలు ఉచితంగా రైతు కరెంట్ ఎట్లా ఇస్తున్నారు? ఇవాళ 60-70 ఏళ్ళు ఇవ్వలేదు. ఇవాళ ఇస్తున్నారంటే ఒకటే ఒక కారణం, మీ బిడ్డ, మీ కష్టాలు తెలిసినటువంటి బిడ్డ, తెలంగాణ అంతా బాగుండాలనుకునే బిడ్డ ఇవాళ అక్కడ అధికారంలో ఉన్నారు కాబట్టి ఇది సాధ్యమవుతా ఉన్నది. మరి రైతన్నల కోసం ఎంత చేసినా కేసీఆర్ గారికి తృప్తి ఉండదు. ఇవాళ ఎకరానికి 4000 ఇస్తున్నాం మనం, అంటే సంవత్సరానికి 8000. వచ్చేసారి మీ దయతో గెలిచి అధికారంలోకి వస్తే ఎకరానికి 5000, అంటే సంవత్సరానికి 10000 రైతు బంధిద్దామనే నిర్ణయాన్ని కూడా కేసీఆర్ గారు చేయడం జరిగింది. మరి దీంతో పాటు మనం నెక్స్ట్ ఆలోచించుకోవాల్సింది, ఇవాళ ఏమాత్రం భూమి లేని వాళ్ళు, ఏమాత్రం ఆధారం లేని వాళ్ళు, భూమి ఉన్న వాళ్ళకి ఎంతో కొంత వస్తున్నది ప్రభుత్వం నుండి, ఏమాత్రం ఆధారం లేదు, ఏమాత్రం భూమి లేదు, మరి అటువంటి వాళ్ళకి మనం ఏం చేద్దాం? అన్ని కులాలల్లో ఉన్నారు పేదవాళ్ళు, వారందరి కోసం ఎట్లా అనేటటువంటి ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిండ్రు. దాంతో ఏం చేసిండ్రు, బీసీలకు, ఎంబీసీలకు, ఎస్సీలకు ఈ ముగ్గురికి కూడా బ్యాంకుతోని సంబంధం లేకుండా మంచిగా పెద్ద ఎత్తున రుణాలు డైరెక్ట్గా ప్రభుత్వం నుండి ఇచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేసిండ్రు. ఏదో ఒక వ్యాపారం మనం అనుకునేటటువంటి అంశం దేనికైనా కూడా ప్రభుత్వం నుంచి రుణం తీసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. మరీ ముఖ్యంగా మా దళిత సోదరులు ఎస్సీలు ఉంటే చాలా గ్రామాల్లో భూమి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, అత్యంత దయనీయ పరిస్థితులలో ఉన్నాం. మరి వారికి దాదాపు 2 లక్షల రూపాయల వరకు కూడా బ్యాంకుతో సంబంధం లేకుండా ప్రభుత్వం నుంచి రుణం ఇచ్చేటటువంటి ఏర్పాటు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని మీ అందరికీ నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. మరి దాంతోపాటు మా అక్క చెల్లెలు అందరూ ఉన్నారు ఇక్కడ, మనందరికి ఒకటే రంది ఉంటుంది, ఏం రంది, సొంతం ఇల్లు ఉండాలి మనకు. కొంతమందికేమో ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో జాగా ఉండి ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఉన్నారు. దీనికోసం కూడా ప్రభుత్వం ఆలోచన చేసింది, సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం మనం డబుల్ బెడ్రూమ్ పథకం పెట్టినాం. ఆ డబుల్ బెడ్రూమ్ ఒకటి కడితే ఎంత డబ్బులు అవుతుందో మరి సొంతం జాగా ఉన్న వాళ్లకు అదే డబ్బులు బ్యాంకులో వేయాలనేటటువంటి నిర్ణయం ప్రభుత్వం చేసింది. దాంతో మీరు ఉన్న దగ్గరనే ఇల్లు కట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మరి మా అక్క చెల్లెలకు ఒకటి చెప్పాలి, అంతకుముందు కూడా కొన్ని ప్రభుత్వాలు జాగా ఉంటే మనకు లోన్లు ఇచ్చినాయి, ఎట్లా ఇచ్చినాయి, మొత్తం 70000 ఇస్తే 20000 అన్న మనం సొంతం వేసుకోవాలి, 50000 బ్యాంక్ లోన్ ఇవ్వాలి,
ఆ ఇచ్చిన దాంట్లో కూడా ఏమైతుండే, ఎప్పుడన్నా ఒక కిస్తు మనం కట్టకపోతే ఆ బ్యాంక్ కూడా రావాలి, మన దర్వాజా వీక్కొని పోవాలి, అటువంటి పరిస్థితి ఉండే. రేపట్లు ఉండదు. ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చేది ఎట్లా అంటే, ఎట్లయితే రైతు బంధు చెక్కు డైరెక్ట్ గా రైతుల అకౌంట్లోకి వస్తుందో, ఎట్లయితే కళ్యాణ లక్ష్మి చెక్కు డైరెక్ట్ గా పిల్ల అకౌంట్లోకి వస్తుందో, ఎట్లయితే మన పెన్షన్లు డైరెక్ట్ గా మీ అకౌంట్లోకి వస్తున్నాయో, అట్లా జాగా ఉండి ఇల్లు కట్టుకోలేని వాళ్ళకు కూడా వస్తుంది. దాంతోపాటు మా డాక్టర్ సంజయ్ అన్న ఈ 4.5 ఏళ్లలో చేసిన మంచి పని ఏంటంటే, ప్రతి గ్రామంలో కూడా ఎక్కడెక్కడ ప్రభుత్వ జాగా ఉందో వాటన్నిటిని కూడా చూసి పెట్టినాం. ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చే అధికారం మనం ఎమ్మెల్యేలకు ఇచ్చినాం. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, మీకు తెలుసు. వారి చేతిలో అధికారం ఉంటే వారు ఎక్కడ పెట్టింది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంటే, ఎక్కడెక్కడైతే జాగలు లేవో ఊర్లలో అక్కడెక్కడ పెట్టింది ఆయన. అంటే ఇల్లు కట్టొద్దు అనే ఉద్దేశంతో ఇంకొక 1000 ఇండ్లు కనీసం శాంక్షన్ కూడా చేయలేతాను. ఇప్పుడు మీ దయతోని తప్పకుండా డాక్టర్ సంజయ్ కుమార్ గారు మళ్ళీ ఎమ్మెల్యే మీ దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత ఇదే ఇటిక్యాలలో ప్రభుత్వ భూమి ఉంటే సరే, లేకపోతే కొనైనా ప్రభుత్వ భూమిని ఇండ్లు లేనటువంటి వాళ్ళు, జాగలేనటువంటి వాళ్లకు సంపూర్ణంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేసి ఇచ్చే బాధ్యత నాది అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ విషయాలన్నీ కూడా మీరు గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏం చేసే ప్రయత్నం చేస్తుందో మీరు గమనిస్తున్నారు. ఇక్కడ మా అక్క చెల్లెలు చాలా మంది ఉన్నారు, మీ అందరికీ నేను ఒక మాట చెప్పాలి. అంతకుముందు మనకు సుస్థ అయితేనో ఇబ్బంది అయితేనో, లేకపోతే మన ఇంట్లో ఒక ఆడపిల్ల గర్భవతి ఉంటే సర్కారు దవాఖానకు పోవాలంటే భయపడుతుంటాం మనం. పోతే చక్క చూస్తారో లేదో అని చెప్పి మనం ప్రైవేట్ హాస్పిటల్కి పోతుంటాం. ఆ పరిస్థితి మీ అందరికీ తెలుసు. కానీ ఇవాళ ఏంటి పరిస్థితి, మన ఇంట్లో ఆడబిడ్డ గర్భంతో ఉంటే ఫోన్ చేస్తే, అమ్మ ఒడి వాహనానికి 102 ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుంది ఇంటి దాకా, ఎక్కించుకుంటుంది, తీసుకుపోతుంది, హాస్పిటల్లో డెలివరీ చేపించి మగపిల్లగాడైతే 12,000, ఆడపిల్ల అయితే 13,000 బ్యాంకులు వేసి చేతిలో ఒక కేసీఆర్ కిట్ పెట్టి ఇంటి దాకా మేనమామ దిగబెట్టినట్టు దిగబెడుతుంది. మీ అందరు చూస్తున్నారు కదా, గమనిస్తున్నారు కదా. మరి ఆ కేసీఆర్ కిట్ చూసిరా, ఎవరన్నా చూసిరా ఏమేమున్నాయన్నా? తల్లికి కావాల్సిన వస్తువులు, పిల్లకు కావాల్సిన వస్తువులు, నూనెలు, సబ్బులు, దోమతెర, అన్నిటికన్నా ఎక్కువ పిల్లనో పిల్లగాడో ఏడిస్తే ఊపడానికి గలగల కూడా ఉందన్న, అవునా కదా? అంటే ఇంత ఆలోచన ఒక పేదవాడి కోసం, మనం ఆడబిడ్డల కోసం చేసేటటువంటి కార్యక్రమంలో ఇంత ఆలోచన ఇవాళ ఈ ప్రభుత్వం పెడుతుంది. కాబట్టి మీరందరూ కూడా గమనించుకోవాలి. అన్నం ఉడికిందా లేదా అంటే ఏం చేస్తామక్క, ఒక్క మెతుకు పట్టుకొని చూస్తాం. ఇవాళ కేసీఆర్ గారు మన కోసం పనిచేస్తుందా లేదా తెలియాలంటే ఈ ఒక్క పథకం చూస్తే మీకు తెలిసిపోతుంది అమ్మ ఒడి, వేరే చూసే పనే లేదు. కానీ దాంతోపాటు ఇంకా చాలా చేస్తున్నాం. ఇక నేను చెప్పుకుంటా పోతే గిన్నే ఉంటా, ఇక మళ్ళీ పోయేదే ఉండదు వేరే ఊరికి, మీ అందరికీ తెలుసు. అయితే మా ఆడబిడ్డలు ఇంత పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి ఇంకొక విషయం చెప్తా. డ్వాక్రా గ్రూప్లలో ఉన్న ఆడబిడ్డలందరికీ ఇవాళ ఏం జరుగుతున్నది, మనకు మన గ్రూప్లో 10 మంది ఉంటాం, 10 మంది ఉంటాం, 100,000 రూపాయలు మనకు డబ్బులు వస్తే మనిషికి 10,000 వంచుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం ఎక్కడోళ్ళం అక్కడ. మళ్ళీ నెలగానే ఆ 10,000 బ్యాంకుకు కడుతున్నాం. మనం మంచోళ్ళం, తీసుకున్న అప్పు వెంటనే కట్టేస్తాం. కానీ ఆ డబ్బుతోని మనకు సంపద వస్తలేదు. తీసుకునుడు కట్టుడు, తీసుకునుడు కట్టుడు ఇదే అవుతుంది, ఏం వస్తలేదు. దానికి కేసీఆర్ గారు ఆలోచన చేసింది ఏమని, మన ప్రాంతంలో పండేటటువంటి పంటలు మన ఆడబిడ్డలకే ఇచ్చి దాంతోని వస్తువులు తయారు చేపించి అవి రాష్ట్రమంతా దేశమంతా అమ్మే విధంగా మంచి కార్యక్రమాన్ని కూడా రూపొందించింది. దాంతో ఏమవుతుంది, మన చేతిలో ఇంకో 10 రూపాయలు వస్తాయి. అంటే ఉన్న కాడనే, ఉన్న ఊర్లోనే మనకు సంపద రావాలి. ఇవాళ మన గొల్లకుర్మ సోదరులకు గొర్రెలు ఇచ్చేది ఎందుకు, వాళ్ళు ఉన్న కాడనే వాళ్ళు చేసే పనులనే ఇంకొంత అదనంగా సంపాదించుకోవాలి. గంగపుత్రులకు ముదిరాజులకు చేపలు ఇచ్చేది ఎందుకు, వాళ్ళు ఉన్న కాడ వాళ్ళు చేసే పనుల ఇంకొంత సంపాదించు. అట్లా రేపటినారు మన ఆడబిడ్డలకైనా, ఇంతకుముందు నేను చెప్పినట్టు లోన్లు ఎస్సీలకైనా బీసీలకైనా ఇచ్చేది ఎందుకు, ఉన్న ఊర్లో చేసే పనిలో ఇంకొంత ప్రభుత్వం మీకు అండగా ఉండాలి, ఉన్న కాడే పైస ఉట్టియాలనేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మా డ్వాక్రా ఆడబిడ్డలు, వేరే పార్టీ వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మీకు చాలా విషయాలు చెప్తారు. మేము సందమామ తీసుకొచ్చి మీ మహిళా భవనం బిల్డింగ్ ముంగట పెడతాం, మీరు మాకే ఓటేయండి అంటున్నారు. అయితే మీకు ఒక కథ చెప్పాలక్క, ఇక్కడ ఏమైందంటే ఒక ఆయన ఉంటాడట, బట్టలు కుడతాడట పాప. బట్టలు కుడుతుంటే ఏమైందట, ఒక సూది మెషిన్కి సూది ఉంటుంది కదా, ఆయనతో ఊసిపోయి కింద పడ్డదట. పడితే వెతికిండు వెతికిండు దొరకలేదు, అర్జెంటుగా తెల్లారు బట్టలు ఇవ్వాలి. అయితే ఆయన ఏమన్నాడట, ఓ దేవుడా ఈ సూది నాకు దొరకని, దొరికితే 1 కిలో చక్కెర తీసుకుంటా ఊరంతా పంచి పెడతానడ. లోపలికి వెళ్ళి మా వదినూరుకు వచ్చిందట, ఏమయ్యా నువ్వు గిట్లున్నావు, 10 పైసల సూదికి 1 కిలో చక్కెర వంచుతా అంటున్నావు అన్నాడు. ఆయన అన్నాడట, ఓ పిచ్చిదానని వాగే, దేవుడు మంచోడు, మనం ఇట్లా అనగానే మనకు సూది దొరుకుతుంది,
కానీ తర్వాత చక్కెర వంచినా వంచపోయినా నడుస్తుందన్న నడక. ఇవాళ ఓట్లకు వచ్చే కాంగ్రెస్ వాళ్ళది కూడా అంతే అన్నట్టు. ఆపద మొక్కులు, ఇక మీరు ఏది అడిగితే అది, ఏది లెక్క లేదు, పత్రం లేదు, అవగాహన లేదు, ఆలోచన లేదు, ఇలా చెప్తే రేపు చేస్తామా లేదా అన్న సోయి లేదు, ఏది పడితే అది చెప్తున్నారు. మీకు ఒకటే